సంక్రాంతి సందర్భంగా ఎర్రగొండపాలెం సిబిఐ ఆర్మీ వర్క్ షాప్ నిర్వహించారు. సమావేశానికి స్టేట్ లీడర్స్ మానం బ్రహ్మయ్యతో పాటు జిల్లా లీడర్స్ గునుగుంట్ల వెంకట్రావు, మార్కాపురం ఎర్రగొండపాలెం సిబిఎన్ ఆర్మీ లీడర్స్ పాల్గొన్నారు. కార్యక్రమంలో మానం బ్రహ్మయ్య మాట్లాడుతూ, సిబిఎన్ ఆర్మీ అనేది విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వ సహకరించే విధంగా చంద్రబాబు ఏర్పాటు చేసిన వ్యవస్థ అని పేర్కొన్నారు. 2004లో చంద్రబాబు గెలవకపోవడం వలన విదేశీ చదువులకు వెళ్లే చాలా మంది విద్యార్థులు నష్టపోయారని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడ లేని విధంగా విదేశీ చదువులను ప్రోత్సహిస్తున్నట్లు తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధికి ఏదో ఒకటి చేయాలనే సిబిఎన్ ఆర్మీ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. 2019లో చంద్రబాబును గెలిపించుకుంటే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. సిబిఎన్ ఆర్మీ మార్కాపురం నియోజకవర్గం రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచినందుకు అభినందనలు తెలియజేశారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గం 4వ స్థానంలో నిలిచిందన్నారు. ప్రతి మనిషికి ఒక తోడు అవసరం. చాలా మందికి చాలా లోపల భయాలుంటాయి, రకరకాలుంటాయి. కానీ ఒక మనిషికి మనిషి తోడుంటే ఆ పరిస్థితి వేరు. ఇక్కడున్న పెద్దలు కొంతమంది తెలుసు. ఒకప్పుడు మన ఇళ్లలో కనీసం 7-8 మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఇవాళ ఉన్నారా? ఎందుకు లేరు? ఒకసారి ఆలోచించండి, ఎందుకు లేరు? 10 మంది ఉన్న వాళ్ళు చూడలేదా? మనం మీ ఊర్లో చూసుంటారు, కనీసం 5-6 పిల్లలు ఉన్న వాళ్ళు ఉండుంటారు. ఇవాళ ఉన్నారా? ఒకళ్ళు లేదా ఇద్దరు. ఎందుకు? ఒకప్పుడు ఒక భరోసా ఉండేది. నా పెదనాన్నో, నా చిన్నాన్నో, నా బంధువో, నా చుట్టమో ఒకళ్ళకొకళ్ళు తోడుంటాం. ఏమి లేకపోయినా మీ పిల్లలు పెద్దోళ్ళు అవుతారు లేని. ఇవాళ ఎవడి పిల్లలు వాడు చూసుకోలేని పరిస్థితి అయిపోయింది ఇవాళ. అలాంటిది ఈ కుటుంబ వ్యవస్థలో ఎప్పుడైతే ఇబ్బంది అయిందో, మనిషికి సమాజంలో ఎప్పుడైనా మంచి సంగజీవే కదా, ఎక్కడైనా మన 10 మందితో కలిసి తిరగాల్సిందే బాబు, అందరూ కలిసి తిరగాల్సిందే. ఒక కామన్ గోల్ కోసం పనిచేస్తూ అందరూ ఒకరికొకరు ఫ్రెండ్షిప్ అయితే ఆ మంచి అవగాహన, ఒక మంచి కుటుంబం లాంటి వాతావరణం వస్తుంది. దాని అందరి కోసం పెట్టాము ఈ సిబిఎన్ ఆర్మీ. ఈ 20,000 మందిలో సగర్వంగా చెప్పగలను, కనీసం 10,000 మంది కుర్రాళ్ళని తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా మరొక 30 ఏళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారి కోసం, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసేట్టుగా నిర్పిస్తాం. దట్ ఈస్ కాల్డ్ సిబిఎన్ ఆర్మీ, నథింగ్ మోర్. ఈ కుర్రాళ్ళకి ఇప్పటివరకు అవగాహన లేదు, ఎవరితో తిరగాలో తెలియదు. వీడిని కనుక సరైన ప్లేస్లో సరైన చేతులు పెట్టకపోతే వాడి జీవితం అంతా అంధకారం అయిపోదు. వాడు తాగుడుకో లేకపోతే ఇంకో దానికో పేకాటకో సినిమాలకో షికారులకు అలవాటు పడిపోతే వాడి జీవితం పోయిందా? అది కాదు రాజకీయం, అది కాదు నాయకత్వం. అలా కాకుండా ఎవడికి వాడి జీవితంలో ఎదిగితే అదే నాయకత్వం. నాకేమో